సో ఈ వారం కథ మొదలెట్టే ముందు ఒక చిన్న మంచి మాట, మన జీవితంలో ఎప్పుడైనా సరే మన వెన్నెముకని మన వీపుని దృఢంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అభినందించడానికైనా వెన్నుపోటు పొడవడానికైనా వెనకాల నుంచే చేస్తారు కాబట్టి. హాయ్ గైస్, నా పేరు కృష్ణ యాసండి. వెల్కమ్ టు న్యూ ఎపిసోడ్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ మండే మోటివేషన్. సో ఈ వారం కథ మొదలయ్యేది ఒక రాజ్మహల్లో. రాజ్మహల్ మేడ మీద మహారాజు మహారాణితో కలిసి ఆకాశాన్ని చూస్తూ ఉంటారు, నక్షత్రాలని చంద్రుడిని చూస్తూ ఉంటారన్నమాట. అలా కిందకు చూసేసరికల్లా వాళ్ళ నగరం అంతా కనిపిస్తూ ఉంటుంది. నగరం అంతా చీకటిగా ఉంటుంది, కానీ ఒక ఇంటి మేడ మీద మాత్రం దీపం వెలుగుతూ ఉంటుంది. ఇదెవరి ఇల్లా కనుక్కుందామని చెప్పి సైనికుడిని పిలుస్తాడు. పిలిచి ఇల్లు ఎవరిది అని అడిగితే సైనికుడు చెప్తాడు, మహారాజా ఇది ఒక వ్యాపారి ఇల్లు, ఆ వ్యాపారి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి ప్రేమ గురించి అందరూ ఏంటంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయినా సరే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇప్పటికీ తగ్గలేదు, అందుకనే వాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఆనవాయితీ ఉండి ఇంటి మేడ మీద ఎప్పుడైనా సరే దీపం వెలిగిస్తూ ఉండాలని చెప్పి అని చెప్తాడు. అది చెప్పిన తర్వాత సైనికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మహారాజు మహారాణి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. చూసుకుంటూ వాళ్ళ మధ్యలోని చర్చ అనేది మొదలైపోతుంది ఈ వ్యాపారి గురించి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది, అసలు అంటే వైవాహిక జీవితం ఇంత బాగా ఎలా నడుస్తుంది అనేది వాళ్ళిద్దరి మధ్య చర్చ మొదలైపోతుంది. అప్పుడు మహారాజు అంటారు, ఇది అంతా ఆ భర్త వల్లే అవుతుంది. భర్త చాలా తెలివైన వాడు, అన్నిటినీ ఎలా ఎదుర్కోవాలి ఎలా తట్టుకోవాలి అనేది అతనికి తెలుసు, అందుకనేసే వాళ్ళ వైవాహిక జీవితం ఇంత బాగా జరుగుతుంది అంటారు. అప్పుడు మహారాణి అంటుంది, లేదు లేదు, ఇదంతా తన భార్య వల్లే అవుతుంది, తనకి సంస్కారం ఉంది, సభ్యత తెలుసు, బంధాలని బంధుత్వాలని ఎలా నిలుపుకోవాలనే తెలుసు, అందువల్లే వాళ్ళ వైవాహిక జీవితం ఇంత బాగా నడుస్తుంది అని అంటుంది. సో ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, ఈ చర్చ అనేది మెల్లిగా డిబేట్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో అప్పుడు మహారాజు అంటాడు, మనం ఎందుకు డిబేట్ చేసుకోవడం, మనం ఒక పరీక్ష పెడతాం వాళ్ళిద్దరికీను. ఆ వ్యాపారికి వ్యాపారి భార్యకు కూడా మంచి ఒక మంచి పరీక్ష ఆలోచించాను, ఆ పరీక్ష పెడదాం. ఆ పరీక్ష పెట్టినట్లయితే కనుక మనకు తెలిసిపోతుంది వాళ్ళిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది అనేది అని అంటాడు. సరే అంటారు. తర్వాత రోజు పొద్దున్న అయిన తర్వాత మహారాణి తన యొక్క దాసిని వ్యాపారి దగ్గర పంపిస్తుంది. దాసి వ్యాపారి దగ్గరికి వెళ్ళి అంటుంది, నన్ను మహారాణి గారు పంపించారు, మీకు ఒక సందేశం ఇవ్వమని చెప్పి అని. ఆ చెప్పండి అంటే, చెప్పడానికి నాకే ఏంటో అదోలా ఉందని అంటే, లేదు పర్లేదు చెప్పండి అంటాడు. మహారాణి గారు అన్నారు, మీరు గనక మీ భార్యని హత్య చేస్తే మిమ్మల్ని వివాహం చేసుకుంటా అంటున్నారు. మీరు చూపించే ప్రేమ తనకి చాలా బాగా నచ్చిందంట, ఆ ప్రేమ తనకు కావాలనుకుంటున్నారు, అందుకని సేనంటాడు. అప్పుడు ఈ వ్యాపారి ఏమంటాడంటే, మీరు మహారాణి గారి దగ్గరికి వెళ్ళి నా క్షమాపణలు చెప్పండి, ఇంకా ఇంకొక మాట కూడా చెప్పండి, ఇలాంటి మహారాణులు 100 మంది వచ్చినా సరే నేను నా భార్యని వదులుకోను, నాకు నా భార్య అంటే అంత ఇష్టం అని అంటాడు. సరే అని చెప్పి అదే మాట తీసుకెళ్ళి దాసి మహారాణికి చెప్తుంది. మహారాజు కూడా వింటారు. ఇప్పుడు వ్యాపారి భార్యకి పరీక్ష పెట్టాల్సిన సమయం. మహారాజు తన సేవకుడిని వ్యాపారి భార్య దగ్గరికి పంపిస్తాడు, వెళ్ళు నా సందేశం చెప్పు అని. సేవకుడు కూడా వ్యాపారి భార్య దగ్గరికి వెళ్ళి, మహారాజు గారు మీకు సందేశం చెప్పమన్నారు, మీరు గనక మీ భర్తని హత్య చేస్తే మహారాజు మిమ్మల్ని వివాహం చేసుకుని ఈ రాజ్యానికే మహారాణిగా ప్రకటిస్తానని చెప్పారు అని. అది వినగానే వ్యాపారి భార్య ఏమంటుందంటే, రాత్రి 2 నుంచి 3 లోపల మా ఇంటి మేడ మీద దీపం వెలుగుతుంది కదా, ఆ దీపం గనక ఆరిపోయింది అంటే మీరు అర్థం చేసుకోండి నా భర్తని నేను హత్య చేశానని అంటూ. ఇది వినగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ మహారాజు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. మహారాజు గారు అంటారు, మీరందరూ సిద్ధంగా ఉండండి, వ్యాపారి ప్రాణాలు మనం ఎలాగైనా సరే కాపాడాలి అని. రాత్రి అయిపోతుంది. రాత్రి అయిన తర్వాత రాజమహల్ మేడ మీదకి రాజుగారు మహారాణి గారు పైకెక్కి చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమైందా కాదా చూద్దామని. రాత్రి అయిపోతుంది, చీకటి అయిపోతుంది, ఒక్కొక్కరు దీపాలు ఆరిపోతూ ఉంటాయి, కానీ వీళ్ళింటి మేడ మీద దీపం మాత్రం ఇంకా వెలుగుతూనే ఉంటుంది. కానీ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, రాత్రి 2 నుంచి 3 లోపల వ్యాపారి ఇంటిపైన ఉన్నటువంటి దీపం కూడా ఆరిపోతుంది. ఇది ఎందుకు ఆరిపోయిందంటే, వ్యాపారి ప్రతిరోజులాగే తన పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటాడు. పడుకున్న తర్వాత వ్యాపారి భార్య తనని చంపడానికి ఒక ఉరికంబాన్ని తయారు చేస్తుంది, ఉరితాడిని తయారు చేసి 2 నుంచి 3 లోపల ఆ భర్తని ఉరేసి చంపేస్తుంది. దీపం ఆరిపోయిందని చూడగానే ఆ సైనికులు పరిగెత్తుకుంటూ వ్యాపారి ఇంటి దగ్గరికి వెళ్ళి వ్యాపారి భార్యని అయితే బంధిస్తారు, కానీ వ్యాపారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. సో ఫ్రెండ్స్, ఇక నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ కళ్ళ ముందు ఏదైనా సరే మంచి జరుగుతుంది, మంచి మనుషులు ఉన్నారు అంటే కనుక వీలైతే వాళ్ళని అభినందించడానికి ప్రయత్నించండి.
అంతేగాని వాళ్ళకి పరీక్ష పెట్టడానికి కాదు, మీ యొక్క పైశాచిక ఆనందం కోసమని ప్రేమగా ప్రేమించే మనుషుల్ని విడదీయకండి. ఏదైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రాబ్లం లేని రిలేషన్షిప్ ఏదీ లేదు. చిన్నదో పెద్దదో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. వీలైతే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే సైలెంట్గా కూర్చోండి. అంతేగాని వాళ్ళని విడదీయడానికి మాత్రం ప్రయత్నించకండి. ప్రాబ్లమ్స్ అనేవి కామన్, అవి సాల్వ్ అయిపోతాయి. అలా అని చెప్పి వాటిని అడ్వాంటేజ్ తీసుకుని మనుషులను విడగొట్టడానికి మాత్రం ప్రయత్నించకండి. ఇప్పుడు కథలోకి వస్తే, ఆ రోజు రాత్రి మహారాజుకి నిద్ర పట్టలేదు. తర్వాత రోజు పొద్దున్న తర్వాత తనకి చాలా కోపం వస్తుంది, తను తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఒక ప్రాణం పోయింది అని. వ్యాపారి భార్య చేసినటువంటి మోసాన్ని చూసిన తర్వాత మహారాజుకి ఆడవారి మీదే అసహ్యం కలిగింది. తన రాజ్యంలో అతి తెలివైనటువంటి మహామంత్రి ఎవరైనా ఉంటే ఆ మహామంత్రిని పిలిచి ఆయనతో అంటాడు, ఇప్పుడు నేను అడవికి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేసరికల్లా మన రాజ్యంలో ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఉన్నారో అందరి ఆడవాళ్ళని తల నరికేయి, లేదంటే వాళ్ళ గురేసేయి. సాయంత్రం వచ్చేసరికి నాకు ఒక్క ఆడది కూడా నాకు మన రాజ్యంలో కనిపించడానికి నాకు వీల్లేదు అంటాడు అని చెప్పి గుర్రం మీద ఎక్కి అడవి వెళ్ళిపోతాడు రాజు. ఇప్పుడు మహామంత్రికి అర్థం కాదు ఏం చేయాలో. అందరినీ నరికేయాలి అంటే ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడో తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే దీని కంటిన్యూ స్టోరీ నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో కలుద్దాం మళ్ళీ వచ్చే సోమవారం పొద్దున్న 10 a.m. నా యూట్యూబ్ ఛానల్లో.